Jamiatul Muflihat and Pala Group of Schools towards success in Dunya and Akhirah. Admissions open. आदिलाबाद जिला कलेक्टर राजश्री शाह ने कहा है कि खरीफ में किसानों को कपास के बीज मुकम्मल तौर पर दस्तियाब कराने के इकदाम किए जा रहे हैं। आदिलाबाद कलेक्टर ने आज शहर में बीज के दुकानों का अचानक मुआयना करते हुए बीजों के जखीरे का जायजा लिया, बाद हजाम मीडिया से बात की। इस मौके पर महकमे ज़राअत के ज़िले ऑफिसर पल्लैया और AO रमेश मौजूद थे। ఆ కంపెనీ సంబంధించిన మిగతా వెరైటీ కూడా మంచిగా ఉంది, మిగతా కంపెనీస్ కి కూడా వెరైటీస్ మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్క రిటైల్ షాప్ లో ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ వెరైటీ సంబంధించిన కూడా 1,20,000 ఇక్కడ వరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ ప్లేస్ అయింది. ఇంకా 60,000 ప్యాకెట్స్ కూడా ఈ మంత్ అండ్ లోపల అది కూడా ప్లేస్ చేసి ప్రతి ఒక్క రైతులకు కావాల్సిన విత్తనాలు ప్రొవైడ్ చేస్తాము. తర్వాత బాగా ఎండ ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. తర్వాత షేడ్ అనేది అంటే ఒక టెంట్ లాగా కూడా పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది, తర్వాత మండల టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క చోట్ల ఇలానే మంచి మనం అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసి ఇలానే ప్రతి ఒక్క రైతులకి పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అని కృషి చేస్తున్నాము. ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, గ్యాప్స్ లేవని చెప్పట్లేము, గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి ప్రతి ఒక్క మండల్లో కూడా ఈ పత్తి విత్తనాలు ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. ఇప్పుడు రాబోయే ఏవైతే లాట్స్ ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా మనం డీలర్స్ నుంచి రిటైలర్స్కి కూడా పోవాలి. ఎందుకంటే డీలర్స్ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ముందే అడ్వాన్స్ పెట్టి ముందే డబ్బులు కట్టి అవి అక్కడ ప్లేస్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా రిటైలర్స్కి ఇస్తున్నారు. సో ఇందాక ఈ కంపెనీకి అడిగితే 3,000 మొన్న వచ్చింది, అంటే దాంట్లో 16,000 రిటైలర్స్కి ఇచ్చారు, 14,000 ఇక్కడ అమ్ముతున్నారు. సో వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా మనం ప్రతి ఒక్క మండలాలు మేజర్గా ఆదిలాబాద్ మనం చుట్టుపక్కల ఆదిలాబాద్ టౌన్ చుట్టుపక్కల వేళ భీంపూర్ జైనాథ్ ఈ మండలాల్లో కూడా పత్తి విత్తనాలు ప్లేస్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా అది కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. आदिलाबाद जिला SP गौस आलम ने कहा है कि पुलिस किसानों की हिफाजत के लिए अपने फराइज अंजाम दे रही है। उन्होंने आज आदिलाबाद के गांधी चौक और अंबेडकर चौक के इलाके में वाक़ बीज की दुकानों का मुआयना किया। बाद अज़ा मीडिया से बात करते हुए बताया कि दुकानों पर बीजों का स्टॉक आ गया है, लेकिन एक ही किस्म के बीजों की मांग में इजाफा है। उन्होंने कहा कि दुकानों पर हुजूम को कंट्रोल करने के लिए खतार लगाने की हिदायत दी गई है। नकली बीजों के फरोख्त पर भी निगाह रखी जा रही है। SP ने एक रोज़ कबल पुलिस की जानिब से लाठीचार्ज की खबरों की तरदीद की। उनका कहना था कि इस तरह की गलत खबरों से ड्यूटी पर तैनात पुलिस अमले की हौसला शिकनी होती है। इस मौके पर DSP जीवन रेड्डी, वन टाउन CI सत्यनारायण के अलावा दीगर अमला मौजूद था। आदिलाबाद जिले में इपड़ नेक्स्ट एग्रीकल्चर सीजन कॉटन सीजन स्टार्ट అవుతుంది కాబట్టి రైతులందరూ కాటన్ సీడ్ కోసం దే ఆర్ కమింగ్ టు మార్కెట్ ఇక్కడ ఫార్మర్స్ కమ్యూనిటీలో స్పెషల్గా కాటన్ సీడ్లో RC2 RC659 సీడ్స్ ది ఎక్కువ డిమాండ్ ఉంది. జనరల్ పర్సెప్షన్ ఈజ్ దట్ సీడ్ ఈజ్ గుడ్, కానీ ఎనీవేస్ ఆల్ కంపెనీ సీడ్స్ ఆర్ గుడ్ బట్ ఇట్స్ ఫార్మర్స్ చాయిస్. సో సీడ్ స్టాక్స్ నిన్న వచ్చింది, ఈరోజు కూడా వచ్చింది, కానీ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి షీడ్ షాప్లో క్యూ లైన్ మేము మెయింటైన్ చేస్తున్నాము. పోలీస్ తరఫు నుంచి కూడా ప్రతి షాప్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉంది. అండ్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఆల్ ఫార్మర్స్ గెట్ దేర్ సీడ్స్ ప్రాపర్లీ విదౌట్ ఎనీ ప్రాబ్లం. నిన్న కూడా ఏం ప్రాబ్లం జరగదు, బట్ అన్నెసరీ సమ్ ఫేక్ న్యూస్ వాజ్ సర్క్యులేటెడ్ దట్ లాఠీ చార్జ్ హ్యాస్ బీన్ డన్ బై పోలీస్ ఆన్ ఫార్మర్స్. ఇట్స్ టోటలీ ఫేక్ న్యూస్, అది అబద్ధం ఇది. సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ నాట్ టు సర్క్యులేట్. మన పోలీస్ సిబ్బంది కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇంత ఎండాకాలంలో. ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ఫార్మర్స్ ఆల్సో టు స్టాండ్ ఇన్ లైన్, కానీ సిమిలర్గా పోలీస్ వాళ్ళు కూడా చాలా కష్టపడి డ్యూటీ చేస్తున్నారు. అండ్ ఇట్స్ వెరీ డిమోటివేటింగ్ సచ్ ఫేక్ న్యూస్ ఇస్ స్ప్రెడ్ అండ్ ఇట్ డిమోటివేట్స్ ద హోల్ డిపార్ట్మెంట్. సో ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి మేము ప్రాపర్గా అది బందోబస్తు ఏర్పాటం చేశాము. అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్ టు ఫార్మర్స్ దే విల్ గెట్ దేర్ సీడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Jamiatul Muflihat and Pala Group of Schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kuttapet, Balapur, Sharif Nagar and Kishanbag. We offer exclusive education for boys and girls separately along with Daycom residential,
facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last minute rush as the seats are limited.